భోజనానికి ముందు కాళ్ళెందుకు కడుక్కోవాలి? భోజనానికి కాళ్ళు కడుక్కోవడానికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది ఆర్యవాక్యం. మానవుడి ప్రాథమిక అవసరాలన్నింటిలోనూ ఆహారమే అతి ముఖ్యమైనది. పూర్వకాలంలో భోజనశాలలో ప్రతినిత్యం ఆవు పేడతో అలికి సున్నంతో నాలుగు వైపులా గీతలు గీసేవారు. దీనివల్ల సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కాదు. సూక్ష్మక్రిములను చంపే శక్తి ఆవు పేడలోను ఆవు మూత్రంలోనూ ఉంది. మనకు శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనల్ని చైతన్యవంతులు చేసి నడిపించే ఆహారాన్ని తప్పకుండా గౌరవించాలి. అందుకు కాళ్ళు తప్పకుండా కడుక్కోవాలి. తినే ముందు చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. కానీ కాళ్ళు కడుక్కోకపోతే ఇంట్లో అందరి ఆరోగ్యం పాడవుతుంది. బయట నుంచి ఇంట్లో ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి. ఇది మన ఆచారం. అందుకే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం, అదే కాళ్లతో ఇంట్లోకి రావడం వల్ల మనకు తెలియకుండానే సూక్ష్మక్రిములు ఇంట్లో తిష్టవేస్తాయి. ఇవి వృద్ధులు చంటి పిల్లలను జబ్బులు బారిన పడేలా చేస్తాయి. కాళ్ళు కడుక్కోవడం అన్నది ఎంత ముఖ్యమైన ఆచారం అంటే, మనం నిత్య పూజలో సాక్షాత్తు భగవంతుని కూడా అర్ఘ్యం పాద్యం సమర్పయామి అని నిత్య పూజల్లో మనం భగవంతుని కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తాం. అర్థమైందా? కాళ్ళు కడుక్కోవడానికి ఎంత విశిష్టత ఉందో.